హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ గురించి చెప్పడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే పబ్జి మరియు లూడో గేమ్స్ అయితే చాలామంది అయితే ఆడుతున్నారండి సో వాళ్ళకి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉందండి సో మనకు భారత చైనా సరిహద్దుల్లో నెలకొలుతున్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సో మనకు దేశ భద్రత కోసం మన కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఆల్రెడీ మనకు యాభై తొమ్మిది మొబైల్ యాప్స్ అంటే చైనాకు సంబంధించిన యాభై తొమ్మిది మొబైల్ యాప్స్ అయితే బ్యాన్ చేసింది అయితే మళ్ళీ నలభై ఏడు మొబైల్ యాప్స్ అయితే నిషేధం అయితే విధించిందండి సో దీనికి సంబంధించి అయితే చూద్దామండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కింద అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మన ఛానల్ ద్వారా మీరు పొందవచ్చండి సో ఫ్రెండ్స్ అలాగే ఇన్ఫర్మేషన్ గురించి మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మళ్ళీ మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకు భారత్ మరియు చైనా సరిహద్దులో నెలకొల్తున్న తీవ్ర ఉద్రిక్తల పరిస్థితుల కారణంగా సో మళ్ళీ మనకు నలభై ఏడు చైనా సంబంధించిన అయితే నిషేధం అయితే విధించిందండి సో ఈ నిషేధం విధించిన యాప్లో ఏంటంటే పబ్జీ లూడో గేమ్స్కు చెక్ పెట్టే యోచనలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఉందండి సో దీనికి సంబంధించి మనకు ఈరోజు పేపర్లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక మరో నలభై ఏడు చైనా యాప్లపై నిషేధం పబ్జీ లూడో గేమ్స్కు చెక్ పెట్టే యోచన భారత చైనా సరిహద్దుల్లో నెలకొల్లుతున్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రతకు సార్వభౌమాధికారానికి సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం మరో నలభై ఏడు చైనా మొబైల్ యాప్స్పై నిషేధం విధించింది జూన్ ఇరవై తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం యాభై తొమ్మిది చైనా యాప్లను నిషేధించింది దీంతో ఇప్పటి వరకు నిషేధం విధించిన మొబైల్ యాప్స్ల సంఖ్య నూట ఆరుకైతే చేరింది ఈ నలభై ఏడు యాప్ల సైతం ఇప్పటికే నిషేధించిన యాప్లకు సంబంధించినవే శుక్రవారం ఈ యాప్లను నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జి మొబైల్ ఈ కామర్స్ ఈ కామర్స్ విభాగానికి చెందిన ఆలీ ఎక్స్ప్రెస్ అలాగే మరో ప్రముఖ గేమింగ్ లూడో వరల్డ్ జీలీ మ్యూజిక్ యాప్ రెస్సో యాప్లను నిషేధించడా నిషేధించాలని కేంద్రం యోచిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఇవన్నీ చైనాలోని షావోమీ టెన్సెంట్ అలీబాబా బైట్ డాన్స్ లాంటి అతి పెద్ద కంపెనీలకు చెందిన యాప్లు దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని మొత్తం రెండు వందల ఐదు చైనా యాప్లపై కేంద్రం నిఘా పెట్టింది చైనా నుండి పనిచేసే అన్ని టెక్ కంపెనీలను చైనా యాజమాన్యంలోని కంపెనీలను నేషనల్ ఇంటెలిజెన్స్ లా ఆఫ్ టూ థౌజండ్ సెవెంటీన్ నియంత్రిస్తుంది ఈ చట్టం ప్రకారం ఈ యాప్లు సేకరించే సమాచారం మొత్తం చైనా ప్రభుత్వానికి చేరుకుంది ఇది భారత సహా ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తుంది సో ఫ్రెండ్స్ మనకు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ యాభై తొమ్మిది యాప్స్ని అయితే మనకు బ్యాన్ చేయడం అయితే జరిగింది సో అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే నలభై ఏడు చైనాకు సంబంధించిన యాప్స్ అయితే మనకు ఇప్పుడు బ్యాన్ చేయనుందండి సో ఈ యాప్స్లో ఏందంటే పబ్జీ లూడో గేమ్స్ కూడా చెక్ పెట్టే యోచనలో అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఉందండి సో మనకి ఇప్పుడు ఏంటంటే భారత చైనా సరిహద్దులు నెలకొల్తున్న తీవ్ర ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో సమగ్రతకు నష్టం వాటిల్లుతుందన్న కారణంగా ఏంటంటే ఈ నలభై ఏడు యాప్స్ అయితే మనకు నిషేధం అయితే విధించింది సో ఫ్రెండ్స్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే టిక్ టాక్ అనేది చాలా యూజ్ చేసేవాళ్ళు టిక్ టాక్ కూడా ఇప్పుడు చూస్తే బ్యాన్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనకు పబ్జీ మీద అయితే వాళ్ళు చెక్ అనేది పెట్టడం అయితే జరిగిందండి పబ్జీ అండ్ లూడో గేమ్స్ మీద అయితే చెక్ పెట్టడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకు పబ్జీ గా బ్యాన్ చేసినట్లయితే కనుక చాలా మంది అయితే పబ్జీలు వాడుతున్నారండి చాలామంది పబ్జీకి సంబంధించి కూడా వీడియోస్ కూడా చేయడం అయితే జరుగుతుంది యూట్యూబ్ ద్వారా ఏంటంటే చాలా మనీ అనేది ఎర్నింగ్ అయితే చేస్తున్నారు అండి పబ్జీకి సంబంధించి సో చాలామంది అయితే వాడుతున్నారు అదే విధంగా అసలు పనులు వదులుకొని కూడా ఆ గేమ్ పబ్జీనే ఆడుతూ కూర్చునే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు సో వీళ్ళకి ఇదంతా బ్యాడ్ న్యూస్ అండి ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ పబ్జీ ప్లస్ ఏంటంటే లూడో గేమ్స్ అలాగే ది నలభై ఏడు మొబైల్ యాప్స్ అయితే బ్యాన్ చేయనుంది సో ఫ్రెండ్స్ మనకు ఈ నలభై ఏడు చైనా యాప్స్కి సంబంధించి నిషేధానికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు బట్ ఏంటంటే నలభై ఏడు మొబైల్ యాప్స్ అయితే బ్యాన్ చేయనుంది దీంట్లో మనకు పబ్జి లూడో గేమ్స్కి సంబంధించి కూడా చెక్ అయితే పెట్టున్నారని చెప్పేసి ఒక ఆర్టికల్తో మనకు పేపర్లో అయితే రావడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ చూద్దామండి వెయిట్ చేద్దాము అనౌన్స్మెంట్ చేసేంత వరకు సో ఒకవేళ పబ్జి బ్యాన్ చేసినట్లయితే కనుక కొంతమంది నష్టపోతారు కొంతమంది లాభపడతారండి సో ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మనసులందరూ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్